हाई हेलो नमस्ते ना पेरू साइचंद चिलकूरी वेलकम टू माइंड्स अकाडमी सो ई रोजु टी करंट अफेयर्स चूसे मुंदु मीकु इक्कड कनिपिस्तुन्न कंटेंट योक्क पीडीएफ फाइल्स कावाली अनुकुंटे गनुक मन माइंड्स अकाडमी अप्लिकेशन नी प्ले स्टोर नुंची इंस्टॉल चेसि पेट्टुकोंडी मी मोबाइल फोन लो इंदुलो उन्नटुवंटि पीडीएफ फाइल्स नी चक्कगा डाउनलोड चेसुकोनि चदुवुकोवच्चु ओके सो ई रोजु टी करंट अफेयर्स इंपार्टेंट टॉपिक्स चूसुकुंटे फस्ट टॉपिक वच्ची पाकिस्तान ड्रोन नी कूల్చివేసినటువంటి BSF अंटे बॉर्डर सिक्यूरिटी फोर्सेस अन्नमाट मन इंडियाकु चेंदिनटुवंटि सरिहद्दु भद्रता दलं इदि जम्मू काश्मीर्लोनि कथुवा जिल्लालो अंतर्जातीय सरिहद्दु वेंबडी आयुधालु पेलुडु पदार्थालतो संचरिस्तुन्नटुवंटि पाकिस्तान्कि चेंदिनटुवंटि ड्रोन नि मन BSF दलमु कूల్చివేయడం జరిగిందన్నమాట అయితే ఈ డ్రోన్ ని చైనా తయారు చేసినట్టుగా వీళ్ళు గుర్తించారన్నమాట సో చైనా తయారు చేసినటువంటి ఈ డ్రోన్ లో అత్యాధునిక రైఫిల్ తర్వాత 60 రౌండ్ల పాటు కాల్చడానికి కావాల్సినటువంటి బుల్లెట్స్ అంటే తూటాలు అదే విధంగా 7 చైనా గ్రెనేడ్లు 2 జీపీఎస్లు దీనిలో ఉండడం ఈ యొక్క BSF ఫోర్స్ గుర్తించడం జరిగిందన్నమాట ఈ డ్రోన్ లో అయితే ఇది పాకిస్తానీ ఏజెంట్లకు సరఫరా చేసేందుకే వీటిని ఈ విధంగా పంపిస్తున్నారు డ్రోన్లలో అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగిందన్నమాట ఏమేమిటివి ఈ యొక్క రైఫిల్స్ తర్వాత బుల్లెట్స్ ఈ గ్రెనేడ్స్ జీపీఎస్లు ఈ యొక్క పాకిస్తాన్ ఏజెంట్స్ కి సరఫరా చేయడం కోసమే ఈ డ్రోన్లలో డెలివరీ చేస్తున్నట్టుగా అధికారులు చెప్పడం జరిగిందన్నమాట సో అయితే BSF దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1965 లో దీన్ని స్థాపించడం జరిగింది 1968 లో ఈ BSF కి చెందినటువంటి చట్టాన్ని చేశారు అన్నమాట బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్ 1968 ప్రకారం ఈ యొక్క BSF అనేది నడవడం జరుగుతుంది ఓకే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూ ఢిల్లీలో ఉండడం జరిగింది BSF యొక్క హెడ్ క్వార్టర్స్ దీని గవర్నింగ్ బాడీ ఎవరు కేంద్ర హోంశాఖ సో అమిత్ షా ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమిత్ షా ఇప్పుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ దీని యొక్క గవర్నింగ్ బాడీ అన్నమాట అండ్ ఇప్పుడు BSF యొక్క చీఫ్ ఎవరు పని చేస్తున్నారు అంటే చీఫ్ గా SS దేశ్పాల్ ఈయన IPS ఆఫీసర్ అన్నమాట అంటే దీనికి DG గా BSF కి డైరెక్టర్ జనరల్ గా ఒక IPS ఆఫీసర్ పని చేయడం జరుగుతుంది ఓకే ఇది గుర్తుంచుకోవాలి ఇప్పుడు ప్రెజెంట్ చీఫ్ ఎవరు SS దేశ్పాల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ గాల్వాన్ వ్యాలీ గాల్వాన్ లోయపై చైనా ఒక భిన్నమైనటువంటి వాదనని తీసుకొని రావడం జరిగింది అదేంటి అంటే తూర్పు లదాఖ్లోని ఈ గాల్వాన్ లోయ దగ్గర ఉన్నటువంటి సరిహద్దుపైన ఎట్లాంటి విభేదాలు లేనప్పటికీ ఇప్పటివరకు ఇండియా చెప్తుందన్నమాట సో ఈ గాల్వాన్ వ్యాలీ దగ్గర చైనాకు ఇండియాకు ఎట్లాంటి ఇష్యూస్ లేవని చెప్పేసి ఇండియా చెప్తుంది కానీ ఆ యొక్క మాటలకు అంటే మన ఇండియా చెప్తున్న దానికి భిన్నంగా ఈ గాల్వాన్ షోక్ అనేటువంటి ఈ రెండు నదులు కలిసేటువంటి ప్రాంతం వరకు ఉన్నటువంటి గాల్వాన్ లోయపైన పూర్తి సార్వభౌమాధికారము మాకే ఉంది అని చెప్పేసి చైనా ప్రకటించడం జరిగింది ఇప్పటివరకు దీనిపైన ఎప్పుడు కూడా చైనా క్లెయిమ్ చేసుకోలేదు కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఈ గాల్వాన్ లోయపైన పూర్తి సార్వభౌమాధికారం ఇక్కడి నుంచి గాల్వాన్ షోక్ అనేటువంటి రెండు నదులు కలిసేటువంటి ప్రాంతం వరకు దీనిపైన సార్వభౌమ అధికారం మాకే ఉందని చెప్పేసి చైనా ప్రకటించడం జరిగింది అయితే LAC నుంచి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి చైనా వైపు ఉన్నటువంటి ప్రాంతంలోనే గాల్వాన్ లోయ ఉందని చెప్పేసి చెప్పడం ఎవరు చైనా చెప్తుంది కదా సో ఈ విధంగా చెప్పడం అనేది మరింతైనటువంటి ఉద్రిక్తతలకు అంటే మరింతగా ఇష్యూస్ని పెంచడానికి ఇది చైనా తెర తీసినట్టుగా కనిపిస్తుందన్నమాట ఇక్కడ మనం ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాను చూడండి ఇక్కడ LAC ఉంది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ యాక్చువల్గా దీన్ని కూడా చైనా ఆక్యుపై చేసింది ఏంది ఆక్సైడ్ చెన్ని ఇది మన ఇండియాకు చెందినటువంటి ప్రాంతం దీన్ని ఆక్యుపై చేయడం జరిగింది 1962 టైంలో అయితే ఇప్పుడు ఈ గాల్వాన్ వ్యాలీ అనేటువంటిది ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ పాయింట్ అనేది ఇండియా సైడ్ ఉంది అంటే LAC నుంచి చూసుకుంటే అది ఇండియా వైపున కనిపిస్తుంది కానీ ఇప్పుడు చైనా ఏం చెప్తుందంటే గాల్వాన్ లోయ మా సైడే ఉంది అని చెప్పి చెప్తుందన్నమాట మరి ఇక్కడ చూపిస్తున్న దాని వరకు వాళ్ళకు బాబు ఇట్లా కాదు కదా LACకి ఇండియా సైడే ఉంది కదా అని చెప్పేసి అంటే చైనా ఏమంటుందంటే అసలు ఈ LACనే తప్పు గాల్వాన్ వ్యాలీ మా దాంట్లోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి LAC ప్రాంతమే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి చెప్తుందన్నమాట దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా కౌంటర్ కూడా ఇచ్చింది కానీ చర్చల ద్వారానే ఈ యొక్క ఇష్యూస్ని సాల్వ్ చేసుకుందామని చెప్పేసి ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చైనా మాత్రము తన యొక్క మూర్ఖపు ప్రవర్తనతోటి ఈ విధంగా ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో సమస్యను సృష్టించి ఇది నాది అని చెప్పేసి వాదించడం జరుగుతుంది కానీ అంతర్జాతీయంగా దేశాలు కూడా అమెరికా లాంటి దేశాలు కూడా ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి ఈ విషయంలో. కాబట్టి ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరోనా చికిత్సకు కొత్త మందు వచ్చిందట. సో కరోనా చికిత్సకు కొత్త మందును కూడా తీసుకొని రావడం జరిగింది. ఐసీఎంఆర్ పర్మిషన్ ఇచ్చింది. అదేంటో చూసుకుంటే కోవిడ్-19 మహమ్మారి బారిన పడ్డటువంటి రోగులు త్వరగా కోలుకునేందుకు వీలు కల్పించేటువంటి యాంటీవైరల్ మందు అయినటువంటి ఫ్యావిపిరవిర్, దాని పేరేంటి ఫ్యావిపిరవిర్ను తయారు చేసి మార్కెట్లో అమ్మడానికి ఐసీఎంఆర్ నుంచి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ నుంచి దేశీయంగా అనుమతి పొందినటువంటి మొట్టమొదటి సంస్థగా గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ గుర్తింపు పొందడం జరిగింది. అదేంటి ఆ యాంటీవైరల్ మెడిసిన్ ఏంటి? ఫ్యావిపిరవిర్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మెడిసిన్ని, ఈ ఔషధాన్ని ఫ్యాబిఫ్లూ అనేటువంటి పేరుతోటి అందుబాటులోకి తెస్తున్నట్లుగా గ్లెన్మార్క్ అనేటువంటి సంస్థ ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క మెడిసిన్ ఎప్పుడు వాడతారంటే కోవిడ్-19 వ్యాధి, అంటే కరోనా వైరస్ యొక్క వ్యాధి ఒక మాదిరి స్థాయి నుంచి, అంటే తక్కువ వైరస్ లోడ్ నుంచి మధ్యస్థాయి వైరస్ లోడ్ వరకు ఉన్నటువంటి రోగులకు మాత్రమే ఇచ్చేటువంటి ఈ మెడిసిన్. దీన్ని కనుక ఇస్తే ఏంటి, ఫ్యాబిఫ్లూ అనేటువంటి మెడిసిన్ని ఎవరికి ఇస్తారట? చాలా తీవ్రంగా వైరస్ లోడ్ ఉన్నటువంటి వాళ్ళకు కాదు, ఒక తక్కువ స్థాయి నుంచి మధ్యస్థాయి వరకు వైరస్ యొక్క లోడ్ ఉన్నటువంటి రోగులకు ఈ మెడిసిన్ కనుక ఫ్యాబిఫ్లూ అనేటువంటి మెడిసిన్ని ఇస్తే 4 నుంచి 5 రోజుల్లో ఆ వైరస్ యొక్క లోడ్ తగ్గి ఆ యొక్క రోగి త్వరగా కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ కంపెనీ ప్రకటించడం జరిగింది, గ్లెన్మార్క్ అనేటువంటి కంపెనీ అనమాట. అయితే ఈ మెడిసిన్ని, ఈ యొక్క ఔషధాన్ని జపాన్లో అవిగన్ అనేటువంటి పేరుతోటి 2014 నుంచి ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అయితే ఇది ఇన్ఫ్లుయెంజా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి వాడేటువంటి ఈ మెడిసిన్ని జపాన్లో ఫ్యూజీ ఫిల్మ్ గ్రూప్కి చెందినటువంటి టయోమా అనేటువంటి ఒక కెమికల్ కంపెనీ ఈ అవిగన్ అనేటువంటి మెడిసిన్ని తయారు చేయడం జరిగిందనమాట. సో ఇండియాలో ఇప్పుడు దేశీయంగా అనుమతి పొందినటువంటి ఫ్యాబిఫ్లూనే జపాన్లో ఉన్నటువంటి అవిగన్ అనేటువంటి పేరుతోటి 2014లోనే వచ్చినటువంటి ఈ మందు అనమాట. అయితే ఇక్కడ మీకు నోట్ అని పెట్టాను చూడండి. ఈ అవిగన్ ఔషధాన్ని డాక్టర్ యొక్క, అంటే ఇప్పుడు ఫ్యాబిఫ్లూ కావచ్చు, అవిగన్ కావచ్చు, డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ఉన్నటువంటి వారికి ఒక్కో ట్యాబ్లెట్ 103 రూపాయలకు, అంటే ఈచ్ ట్యాబ్లెట్ 103 రూపాయలకు విక్రయించడం జరుగుతుందన్నమాట. సో నోటి ద్వారా తీసుకునేటువంటి ఈ ఫ్యాబిఫ్లూ అనేటువంటి ఈ ఔషధం తొలి రోజు ఏమో 1800 ఏంటి ఎంజీ డోసు 2 సార్లు తీసుకోవాలన్నమాట. ఫస్ట్ డే 1800 ఎంజీతో ఉన్నటువంటి డోస్ని 2 సార్లు తీసుకోవాలి. ఆ తరువాత 2 వారాల పాటు రోజుకు 800 ఎంజీ డోస్ చొప్పున వాడాల్సి ఉంటుందన్నమాట అని ఈ విధంగా ఏ కంపెనీ గ్లెన్మార్క్ అనేటువంటి కంపెనీ చెప్పడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అంటే ఫస్ట్ ఈ యొక్క మెడిసిన్కి ఐసీఎంఆర్ దేనికి, ఏ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది? గ్లెన్మార్క్ అనేటువంటి కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది. దీన్ని పేరేంటి? ఫ్యావిపిరవిర్. దీన్ని ఏ పేరుతోటి దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నారు? ఫ్యాబిఫ్లూ అనేటువంటి పేరుతోటి అందుబాటులోకి తెస్తున్నట్టుగా సంస్థ ప్రకటించింది. ఈ మెడిసిన్ని ఫస్ట్ ఎవరు తయారు చేశారంటే జపాన్లో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ ఏంటి, ఫ్యూజీ ఫిల్మ్ గ్రూప్కి చెందినటువంటి టయోమా కెమికల్ కంపెనీ ఈ అవిగన్ అనేటువంటి పేరుతోటి 2014 నుంచే జపాన్లో విక్రయించడం జరుగుతుందన్నమాట. సో దీన్ని ఇండియాలో పని ఉత్పత్తి చేయడం కోసము గ్లెన్మార్క్ అనేటువంటి కంపెనీకి ఐసీఎంఆర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఫ్యాబిఫ్లూ అనేటువంటి పేరుతోటి. ఇప్పటి వరకు హైడ్రాక్సిక్లోరోక్విన్, దాంతోపాటు అమెరికాకు చెందినటువంటి ఎబోలా వైరస్కి వాడేటువంటి రెమిడెసివిర్ అనేటువంటి ఒక మెడిసిన్కి కూడా పర్మిషన్ ఇచ్చారు కదా. దాంతోపాటు హెచ్ఐవికి వాడుతున్నటువంటి డ్రగ్స్ను కూడా ఈ కరోనాను కంట్రోల్ చేయడం కోసం వాడుతున్నారు. కానీ వాటితోటి పెద్దగా ప్రయోజనం లేకపోయినప్పటికీ, అంటే కొద్దిగా ఉన్నప్పటికీ వీటికి అడిషనల్గా ఈ యొక్క మెడిసిన్ని కూడా వాడొచ్చు అని చెప్పేసి ఐసీఎంఆర్ పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్ఐఎల్ను, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని రుణరహిత సంస్థగా, అప్పులు లేనటువంటి సంస్థగా మార్చడంతో ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానానికి ముఖేష్ అంబానీ చేరుకోవడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? అమెజాన్ అధిపతి అయినటువంటి జెఫ్ బెజోస్ 160.1 మిలియన్ డాలర్లతో ఉండగా, రెండవ స్థానంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయినటువంటి స్థాపకుడైనటువంటి బిల్ గేట్స్ 108.7 మిలియన్ డాలర్లతోటి రెండవ స్థానంలో ఉండడం జరిగింది. అయితే ముఖేష్ అంబానీ 64.6 బిలియన్ డాలర్లు, అంటే మన ఇండియన్ కరెన్సీలో 4,84,000 కోట్ల రూపాయల సంపదతోటి ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో చోటును దక్కించుకున్నటువంటి ఏకైక భారతీయునిగా నిలవటం జరిగింది. ఈయన టాప్ 10లో 9th పొజిషన్లో ఉండడం జరిగింది. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఆర్ఐఎల్ని రుణరహిత సంస్థగా చేయడంతో ఈయన యొక్క సంపద అనేటువంటిది పెరిగింది అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. ఈ విధంగా ప్రకటించడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్లో అమెజాన్ అధిపతి అయినటువంటి జెఫ్ బెజోస్ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఎవరు? బిల్ గేట్స్ ఉన్నారు. 9th పొజిషన్లో మన యొక్క ముఖేష్ అంబానీ, మన దేశానికి చెందినటువంటి ముఖేష్ అంబానీ స్థానాన్ని సంపాదించాడు. ఓకే, నెక్స్ట్ తెలంగాణలో ఐటీ రంగంలో వృద్ధి ఎంత ఉందట? 17.97% ఉందని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తున్నారనమాట. అదేంటి అంటే తెలంగాణలో ఐటీ రంగ వృద్ధి జాతీయ సగటు అయినటువంటి 8.9%తో పోలిస్తే అంతకంటే ఎక్కువగా డబుల్ ఎక్కువగా ఎంత 17.97% వృద్ధిని సాధించిందని చెప్పేసి ఐటీ శాఖ 6వ సంవత్సర ప్రగతి నివేదికను విడుదల చేస్తూ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. తెలంగాణ స్టూడెంట్స్కి ఎంత? 17.97% గ్రోత్ రేట్. గత ఏడాదితో పోలిస్తే, అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఐటీ రంగ ఎగుమతులు 10.61% నుంచి 11.58% పెరగడం జరిగిందని, అదేవిధంగా ఉద్యోగ వృద్ధి రేటు కూడా, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేటు కూడా 7.2% ఉందని, అదేవిధంగా 2020 ఈ ఆర్థిక సంవత్సరంని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించామని చెప్పేసి ఐటీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్? 17.97% గ్రోత్ రేట్ ఎంత జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. అదేవిధంగా గత సంవత్సర ఐటీ రంగ ఎగుమతులతో పోలిస్తే అప్పుడు ఎంత ఉంది? 10.61% ఉంటే ఈ సంవత్సరం అది 11.58% పెరిగిందని చెప్పేసి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ కూడా 7.2% ఉందని చెప్పేసి ఐటీ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంజనీరింగ్ కొలువులపైన కరోనా యొక్క దెబ్బ పడింది. సో ఇంజనీరింగ్ కొలువులపైన కూడా కరోనా అనేది ఎఫెక్ట్ చూపించిందనమాట. ఈ విధంగా ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు కరోనా కారణంగా ఉపాధి అవకాశాలు, ప్రాంగణ నియామకాలు లేకపోవడంతో వాళ్ళకు భవిష్యత్తు పైన భరోసా అనేటువంటిది కోల్పోతున్నారని చెప్పేసి బ్రిడ్జ్ ల్యాబ్ సొల్యూషన్స్ అనేటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వేలో తెలవడం జరిగిందనమాట. సో వీరు ఈ బ్రిడ్జ్ ల్యాబ్ సొల్యూషన్స్ అనేటువంటి సంస్థ 1,000 మంది విద్యార్థులపైన సర్వే చేయగా అందులో 78.64%, 78.64% మంది తమ కాలేజీలలో ప్రాంగణ నియామక విభాగాలు ఉన్నప్పటికీ మాకు ఉద్యోగం రాలేదు అని చెప్పేసి కేవలం 5% మందికి మాత్రమే ఉపాధి దొరికినట్లుగా ఈ సర్వేలో ఈ విద్యార్థులు చెప్పడం జరిగిందనమాట. సో ఆ సర్వే చేసినటువంటి సంస్థ అయింది బ్రిడ్జ్ ల్యాబ్ సొల్యూషన్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో 10వ తరగతి పరీక్షలు, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సంవత్సరం యొక్క అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్ని రద్దు చేస్తూ ఎవరైతే హాల్ టికెట్స్ని పొందారో ఆ విద్యార్థులందరూ కూడా పాస్ అయినట్లుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఈ సంవత్సరం 10th ఎగ్జామ్స్ ఉండట్లేదు. అదేవిధంగా ఈ సప్లీస్ ఉన్నాయి కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటువంటివి లేవు. వాళ్ళు పాస్ అయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. మరి ఎవరైనా ఫెయిల్ అయినటువంటి వాళ్ళంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్లకు పాస్ మార్క్స్ని యాడ్ చేస్తారు. కానీ యాడ్ చేసినప్పటికీ, వాళ్ళని పాస్ చేసినప్పటికీ కంపార్ట్మెంటల్ అనేటువంటిది కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ పాస్ అయ్యారు అనే విధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి మెమోస్లో కంపార్ట్మెంటల్ అనేటువంటిది వర్డ్ను ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్, సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు? చైనా సరిహద్దుల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎదుర్కొనేందుకు వాయుసేన సిద్ధంగా ఉందని చెప్పేసి భారత వైమానిక దళాధిపతైనటువంటి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా చెప్పడం జరిగిందన్నమాట. ఈయన ఐఏఎఫ్ చీఫ్ అన్నమాట. హైదరాబాద్లోని దుండిగల్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో వాయుసేన శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ యొక్క భదౌరియా ఆయన భారత సైన్యానికి, మన ఇండియన్ ఆర్మీకి వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడూ కూడా అండగా నిలబడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వాయుసేన శిక్షణలో పాల్గొన్నటువంటి 123 మంది క్యాడెట్లు 123 మంది క్యాడెట్లు ఈ యొక్క వాయుసేన శిక్షణలో అత్యుత్తమమైనటువంటి శిక్షణను పొందగా ఈ బ్యాచ్లో ఈ 123 మందిలో 19 మంది మహిళలు ఉండడం జరిగింది. సో ఐఏఎఫ్ చీఫ్ ఎవరు? రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. త్రివిధ దళ అధిపతులు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మోర్తాజాకు కరోనా పాజిటివ్. మోర్తాజా ఎవరు తెలుసా? బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయినటువంటి మష్రఫే మోర్తజాకు కరోనా అనేటువంటిది, కరోనా వైరస్ సోకడం జరిగింది. అదేవిధంగా ఈయనతో పాటు ఈ బంగ్లాదేశ్ జట్టు యొక్క స్పిన్నర్ అయినటువంటి నజ్మల్ ఇస్లాంకి కూడా కరోనా వైరస్ సోకిందనమాట. ప్రస్తుతం వీరిద్దరు కూడా ఐసోలేషన్లో ఉన్నారు. ఇంతకుముందు ఏ క్రికెటర్కి వైరస్ సోకింది? మనం గత కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం కదా. పాకిస్తాన్కి చెందినటువంటి షాహిద్ అఫ్రికి కూడా కరోనా అనేది సోకడం జరిగింది. ఈ విధంగా క్రికెటర్లకు, సెలబ్రిటీలను కూడా కరోనా వదలట్లేదు. ఓకే, నెక్స్ట్ పంచ్ అండ్ ట్రేజర్స్ ఏంటిది అనుకుంటే, పోలారిమీటర్ టు యూనిఫై ద కరోనా అండ్ హీలియోస్ఫియర్, ఇది పంచ్ అన్నమాట. సో దీనికి పంచ్ అనేదానికి ఫుల్ ఫామ్ ఇది. అదేవిధంగా ట్రేజర్స్ అనేదానికి ఏంటి? టాండెమ్ రికనెక్షన్ అండ్ కస్ప్ ఎలక్ట్రోడైనమిక్స్ రికనజైన్స్ శాటిలైట్స్. సో ఇది ట్రేజర్స్ అనమాట. ట్రేజర్స్కి ఇది ఫుల్ ఫామ్, పంచ్కి ఇది ఫుల్ ఫామ్. మరి ఏంటి పంచ్ అండ్ ట్రేజర్స్ అంటే? ఇవి రెండు కూడా మిషన్స్ని స్టార్ట్ చేసింది. ఇవి రెండు అనేటువంటివి మిషన్స్ అనమాట. పంచ్ అనేది ఒక మిషన్, ట్రేజర్స్ అనేది ఒక మిషన్. ఎవరు స్టార్ట్ చేశారు అంటే నాసా, అమెరికాకు చెందినటువంటి నాసా స్టార్ట్ చేయడం జరిగింది. దేనికోసము అంటే సూర్యుడు మరియు సూర్యు యొక్క బాహ్య వాతావరణమైనటువంటి దాన్ని పరిశోధన చేస్తూ దాని యొక్క ప్రభావము అంతరిక్షం పైన, సూర్యుడు మరియు దాని యొక్క ప్రభావము స్పేస్ పైన ఏ విధంగా ఉంటుందో కనుక్కోవడం కోసము నాసా పంచ్ అండ్ ట్రేజర్స్ అనేటువంటి రెండు మిషన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ గార్బేజ్ ఫ్రీ సిటీస్ని ఇటీవల ర్యాంక్స్ని ప్రకటించడం జరిగింది. ఎవరు? ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఏజెన్సీ, MOHUA, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఏజెన్సీ ప్రకటించినటువంటి గార్బేజ్ ఫ్రీ సిటీస్లకు స్టార్ రేటింగ్ని ఇవ్వడం జరిగిందనమాట. దీనిలో ఎవరెవరికి రేటింగ్స్ వచ్చాయంటే అంబికాపూర్, ఇది ఛత్తీస్గఢ్లో ఉంది, దీనికి ఫస్ట్ ప్లేస్. అదేవిధంగా సూరత్లో ఉన్నది, మన గుజరాత్లో ఉన్నటువంటి సూరత్ ప్రాంతానికి సెకండ్ పొజిషన్, గుజరాత్లో ఉన్నటువంటి రాజ్కోట్కి థర్డ్ పొజిషన్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్కి ఫోర్త్ పొజిషన్, మహారాష్ట్రలోని నవీ ముంబైకి ఫిఫ్త్ పొజిషన్ రావడం జరిగిందనమాట. దీనిలో గార్బేజ్ ఫ్రీ సిటీస్లో భాగంగా స్టార్ రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఏజెన్సీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ వైఎస్ఆర్ నేతన్న హస్తం అనేటువంటి పథకం కింద 2వ సంవత్సరం కూడా చేనేత హస్త కళాకారులకు ఆర్థిక సాయం అందించేలా చేనేత హస్త కళాకారులకు 80,000 కుటుంబాలకు 196.46 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయగా వారి యొక్క ఉత్పత్తులకు మార్కెటింగ్ ప్రోత్సాహం కల్పించేలా ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో వైఎస్ఆర్ నేతన్న హస్తం అనేటువంటి పథకం కింద చేనేత హస్త కళాకారులకు వాళ్ళ యొక్క కుటుంబాల కింద దాదాపుగా 196.46 కోట్ల రూపాయలని వాళ్ళ అకౌంట్స్లో జమ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము దాదాపు 24,000 రూపాయలని వాళ్ళకు అందిస్తున్నారనమాట ప్రోత్సాహకం కింద. అయితే కరోనా కారణంగా ఈ సంవత్సరం ఒక 6 months బిఫోరే ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చాలా. నెక్స్ట్, నేడు సూర్యగ్రహణం అంతే కదా. మనం గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం కదా, ఈరోజు ఆకాశంలో అద్భుతమైనటువంటి ఒక దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. అదేంటి? రింగ్ ఆఫ్ ఫైర్. సూర్యగ్రహణాలలో కనిపించేటువంటి ఒక రకమైనటువంటి సూర్యగ్రహణమే రింగ్ ఆఫ్ ఫైర్. ఏ విధంగా అంటే, ఈ సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు భూమికి దూరంగా వెళ్ళడంతో సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కప్పి ఉంచలేడు. సో ఈ విధంగా కప్పి ఉంచలేడు కాబట్టి కేవలం 70% మాత్రమే కవర్ చేయడం జరుగుతుందన్నమాట. సూర్యుడిని ఈ విధంగా కవర్ చేయడంతో రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. అంటే మనము ఉంగరం ఏ విధంగానైతే ఉంటుందో మధ్యలో నల్లగా ఉంటుంది, చుట్టూరా కూడా ఆ యొక్క సూర్యుని యొక్క వెలుతురు బయటికి రావడం జరుగుతుంది. ఉంగరపు ఆకారంలో ఆ యొక్క ఫైర్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది అనమాట. సో దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి అంటారు. రేపు మనం ఆ పిక్చర్ని చూద్దాము యాక్చువల్గా ఏ విధంగా వచ్చింది అనేది. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈరోజు సూర్యగ్రహణంతో పాటు అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా. కానీ కరోనా వల్ల బయట మనం యోగా చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రతి సంవత్సరం మన ప్రధానమంత్రి మోడీ గారు చాలామంది విద్యార్థులతోటి పెద్దవాళ్ళతో కలిసి యోగాను బయట చేస్తూ సెలబ్రేట్ చేస్తూ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా. కానీ ఈ సంవత్సరం మాత్రము ఇంట్లోనే మనమందరం యోగా చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఒక నినాదాన్ని కూడా ఇచ్చారనమాట. ఏమని? ఇంట్లోనే యోగా, కుటుంబంతో యోగా అనేటువంటి నినాదాన్ని కూడా మోడీ గారు ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన ఏంటిది? మనం నిన్న డిస్కస్ చేసాం. ఈ పథకం మీకు గుర్తుకొస్తుందా? లాక్డౌన్ వల్ల పనులకు దూరమై తమ సొంత గ్రామాలకు చేరుకున్నటువంటి వలస కూలీలకు, లాక్డౌన్ వల్ల పనులు అనేటువంటివి లేక కాళ్ళ నడకన తమ యొక్క సొంత గ్రామాలకు చేరుకున్నటువంటి వలస కూలీలకు 125 రోజుల పాటు ఉపాధిని తమ యొక్క సొంత గ్రామాలలోనే కల్పించేటువంటి పథకమే గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన అనేటువంటి పథకం అన్నమాట. సో ఈ స్కీమ్ని మన ప్రధానమంత్రి మోడీ గారు బీహార్లోని కతిహార్ అనేటువంటి జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది. బీహార్లో అక్కడ సీఎం అయినటువంటి నితీష్ కుమార్ గారు, దాంతోపాటు మన ప్రధాని మోడీ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారనమాట. ఇక్కడ బీహార్లోని కతిహార్ అనేటువంటి డిస్టిక్లో. సో 50,000 కోట్ల రూపాయలతో చేపట్టేటువంటి ఈ పథకంలో 6 రాష్ట్రాలలోని 116 జిల్లాలలో, 6 రాష్ట్రాలు ఏమేమిటివి? ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్. సో ఈ 6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 116 జిల్లాలలో ఈ పథకాన్ని అమలు చేసి 25,000 మందికి ఉపాధి కల్పించేటువంటి దిశగా 25 రకాల పనుల్ని కల్పించే విధంగా చర్యల్ని తీసుకుంటారనమాట. సో ఇంతమందికి 25,000 మందికి 25 రకాల పనుల్ని ఎన్ని జిల్లాలలో? 116 జిల్లాలని కవర్ చేస్తారు. ఎన్ని రాష్ట్రాలలో? 6 రాష్ట్రాలలో కవర్ చేస్తారు. ఎన్ని పని దినాలు? 125 రోజుల పని దినాలు. దీనికి ఉన్నటువంటి స్కీమ్కి కేటాయించినటువంటి మొత్తం ఎంత? 50,000 కోట్ల రూపాయలు. దీన్ని ఇక్కడ స్టార్ట్ చేశారు బీహార్లోని కతిహార్ జిల్లాలో. ప్రధానమంత్రి మోడీ గారు అలాంగ్ విత్ నితీష్ కుమార్ తోటి, ఆయన బీహార్ సీఎంతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అయితే ఇదే టైంలో మోడీ గారు ఒక మాట చెప్పారనమాట. అదేంటి అంటే, మన దేశంలో పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే అత్యధిక వేగంతో ఇంటర్నెట్ని వినియోగిస్తున్నారని ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పై బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, బ్రెజిల్లో 10 లక్షల దాటినటువంటి కరోనా కేసులు. సో బ్రెజిల్ దేశంలో కరోనా విలయతాండవం చేస్తుందన్నమాట. ఇప్పటికీ 10 లక్షల కేసులు దాటడం జరిగింది. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా తర్వాత బ్రెజిల్లో కరోనా కేసులు అత్యధికంగా 10 లక్షలు దాటగా ఇప్పటి వరకు 50,000 మంది ఈ కరోనా కారణంగా మరణించడం జరిగిందనమాట. అయితే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఈ OECD అంచనా ప్రకారం ఇప్పటికైనా బ్రెజిల్ ప్రభుత్వం కనుక కరోనా కట్టడికి చర్యలు కనుక తీసుకోకపోతే దేశ ప్రజలు అసహనంతో ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈ OECD హెచ్చరించడం జరిగిందనమాట. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. మరి ఇందుకోసం అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదంటే ఇక్కడ కొన్ని కారణాలు ఇచ్చాను చూడండి. బ్రెజిల్ అధ్యక్షుడైనటువంటి బోల్సనారో ఏకపక్ష ధోరణితోటి వైరస్ని చాలా తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం అందుకు కారణము. దాంతోపాటు బ్రెజిల్లో ఉన్నటువంటి ధనిక రాష్ట్రమైన సావోపాలోతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల గవర్నర్లు లాక్డౌన్ని విధిస్తే మీరు రాజకీయాల కోసమే, ప్రజల నుంచి ఓట్లు పొందడం కోసమే లాక్డౌన్ని విధిస్తున్నారని చెప్పేసి వైరస్ యొక్క తీవ్రతను ఆ యొక్క దేశ అధ్యక్షుడు, బ్రెజిల్ అధ్యక్షుడైనటువంటి బోల్సనారో తగ్గించి చూపించే ప్రయత్నం చేశాడనమాట. దీంతోపాటు బ్రెజిల్లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరిగేటువంటి కార్నివల్లో, ఉత్సవంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవం అన్నమాట ఈ ఫిబ్రవరిలో జరిగేటువంటి కార్నివల్ ఫెస్టివల్. బ్రెజిల్లో ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఉత్సవానికి ప్రజలు పెద్ద మొత్తంలో గుమిగూడి చాలా ఘనంగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారనమాట. అప్పటికి అక్కడ కరోనా చాలా తీవ్రంగా స్ప్రెడ్ అవుతున్నప్పటికీ కూడా ప్రజలు అనేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో వచ్చి ఈ కార్నివల్ని సెలబ్రేట్ చేసుకున్నారు. గవర్నమెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళను కంట్రోల్ చేయడానికి. దీంతోపాటు ఈ కరోనా సంక్షోభాన్ని తట్టుకునే విధంగా అక్కడ వైద్య సదుపాయాల యొక్క కల్పన కూడా సరిగ్గా లేదు బ్రెజిల్లో. వీటికి తోడు కరోనా కట్టడి మిగతా దేశాలు, అంటే కరోనాను కంట్రోల్ చేయడం కోసం మిగతా దేశాలు ఆచరిస్తున్నటువంటి ప్రధాన సూత్రం ఏంటి? ట్రేస్, టెస్ట్, ట్రీట్, 3T అనేటువంటి ఫార్ములాని అందరూ పాటిస్తున్నారనమాట. అంటే ట్రేస్ అంటే ఏంటంటే వెతికే పట్టుకోవడం, ఇక్కడ కరోనా కేసెస్ ఉన్నాయి వాళ్ళను టెస్ట్ చేయడము, ఆ విధంగా ఒకవేళ కరోనా పాజిటివ్ కనుక వస్తే వాళ్ళకి ట్రీట్ చేయడం. ఈ యొక్క 3T అనేటువంటి సూత్రాన్ని బ్రెజిల్ ప్రభుత్వం పాటించట్లేదన్నమాట. దీంతోపాటు దేశంలో ఉన్నటువంటి భారీ ఆర్థిక అసమానతలు, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల కూడా కరోనా అనేది పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఈ విధంగా అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు పాపం వాళ్ళకి కరోనా సోకినప్పటికీ గవర్నమెంట్ ఎట్లాగో సపోర్ట్ చేయట్లేదు, కనీసం వాళ్ళైనా పోనీ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుందామంటే వాళ్ళు అప్పటికే పేదరికంతో చాలా ఇబ్బంది పడుతున్నారనమాట. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితులు కూడా అక్కడ లేకపోవడంతో వాళ్ళు అదేవిధంగా ఇళ్లలో ఉంటున్నారు, బయట పనులు చేసుకుంటున్నారు ఆహారం కోసం, పొట్టకూడి కోసం. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి ఇతరులకు కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఈ ఇన్ఈక్వాలిటీస్ వల్ల కూడా కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి తెలవడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క కారణాలతోటి బ్రెజిల్లో ఇప్పటికీ 10 లక్షల కేసులు, కరోనా కేసులు నమోదు కావడం జరిగింది. 50,000 మంది చనిపోయారనమాట. ఇప్పటికైనా అక్కడి గవర్నమెంట్ ఈ కరోనాను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకోకపోతే ప్రజలందరూ కూడా అసహనంతో, కోపంతో, ఆవేశంతో తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి OECD అనేటువంటి సంస్థ చెప్పడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఈ రోజుకి చెందినటువంటి కరెంట్ అఫైర్స్. మీకు ఈ యొక్క కంటెంట్కి కనిపిస్తున్న కంటెంట్ యొక్క PDF ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఇందులో ఉన్నటువంటి PDF ఫైల్స్ని చక్కగా చదువుకోండి. అదేవిధంగా మైండ్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మెంబర్ అవ్వండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూ ఉండండి. వీటికి తోడు మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్లో ఉన్నటువంటి కంటెంట్ని, కాన్సెప్ట్ని, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, చదువుకోండి. ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించండి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని పొందాలని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.